సభకు నమస్కారం. దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ అన్న. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కలెక్టర్ మాట్లాడుతున్నారు, దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. అందరు వెనక్కి జరగాలన్న. మాజీ మంత్రి ప్లీజ్ అన్న, దయచేసి అందరు కూర్చోవాలి. మా ముఖ్యమంత్రులు కొద్దిగా కంట్రోల్ చేయండి ప్లీజ్ సార్. మరియు నా సహచర ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారికి, మాగంటి గోపినాథ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, మరియు కార్తీక్ రెడ్డి గారికి, మూటా గోపాల్ గారికి, కౌశిక్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ ఆరాధనలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు, మరియు మా కార్పొరేటర్స్, మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, లంకా వాసులకు వాసులకు, మరియు కొంచెం మీరు అక్కడ జరుగుతే బాగుంటుంది. అంబేద్కర్ నగర్ వాసులకు, అన్నపూర్ణ నగర్ వాసులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు చెప్తా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసి మన అంబర్పేట్ బీఆర్ఎస్ లీడర్లకు, కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెలకు, అందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కారాలు తెలుస్తున్నాను. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇష్టారాజ్యంగా వాళ్ళకు తోచినట్టు ఇక్కడికి వచ్చి మన ఇళ్లలో మార్కులు పెట్టి బుల్డోజర్లు వస్తే మీ ఇల్లు కూలగొడతారు, సుందరంగా చేస్తున్నామనే భావన కల్పించి మీరందరూ పదిహేను రోజుల నుంచి నిద్ర లేక, భోజనం లేక, పని ఉంటుంటే అదే విషయాన్ని నేను మన వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అందరికీ చెప్తే, మీ ఏరియాకి వచ్చి మీ లంకలో కూర్చొని మీ అందరినీ మీ కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి ఒక్కరికి నేను భరోసా ఇస్తాను. హామీతో ఈ రోజు కేటీఆర్ గారు రావడం జరిగింది. అయ్యా, కొందరు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు మనల్ని కచ్చాకోళ్ళు అంటున్నారు. అన్నా, మా దగ్గర మొత్తం నంబర్ పెడితే ఒక్క ఇల్లు కబ్జా చేసుకోవట్లేదు, ఏ ఒక్క ఇల్లు కూడా కబ్జా చేసుకోవట్లేదు. మన అందరి పట్టా భూములు చేసుకున్నాం, రీజిస్ట్రేషన్ డబ్బులు కట్టినాం, ఆ తర్వాత ఓటు వాళ్ళకి డబ్బులు కట్టినాం, ఆ తర్వాత నల్లా కనెక్షన్ తీసుకున్నాం, మీటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నాం, డ్రైనేజ్ తీసుకున్నాం, రోడ్లు వేపించుకున్నాం, కానీ ఎవరు కూడా ఖర్చా చేయలేదు, ఏ ఒక్క ఇల్లు కూడా ఖర్చా లేదు. రీసెంట్ గా మన కమిషనర్ అమరాపాల్ కలిసినప్పుడు వెంకటేష్ గారు, మీ దగ్గర ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మొత్తం అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ లో ఒక్కటి కూడా ఖర్చా ఇల్లు లేదు, ఒక్కటి కూడా మూసుకో లేదని చెప్పి, అంటే అంత వినయ ఇక్కడ మనం ఉంటున్నాము. ఈడ ఉండే వాళ్ళు అందరూ పని చేసుకుంటారు, మేస్త్రి పని చేసుకుంటారు, ఆటో డ్రైవర్ గా పని చేసుకుంటారు, కూరగాయలు అమ్ముతారు, ఆడవాళ్ళు పోయి ఇళ్లలో మేడ్ సర్వెంట్లు పనిచేస్తారు. ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని ఇల్లు చిన్న 60 గజాలు, 80 గజాలు, 70 గజాలు అలా ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుకుంటున్నారు, వాళ్ళ పని ఇక్కడనే చేసుకుంటున్నారు. సడన్ గా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అనంటే, ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే డబుల్ పెట్టింది అంటే నేను ఇట్లా అంత దూరం పోవాలి అని అంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 50 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసింది. 50 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరు కూడా వచ్చి, ఏ అధికారి కూడా వచ్చి, కలెక్టర్ గారు కూడా, ఆర్టీఓ గారు ఎవరన్నా వచ్చి మనకి ఎఫ్టీఎల్ కానీ లేదా బఫర్ జోన్ లో ఉందా అని ఏ ఒక్కరు కూడా రాయి పెట్టలేదు. మన అందరిది ఎఫ్టీఎల్లో లేదు, బఫర్ జోన్ లో లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా ఇక్కడ వచ్చి మెజర్మెంట్ చేసి మనకు రాళ్ళు పెట్టలే. అందుకని ఇన్నోసెంట్ అందరూ ఇక్కడ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు. ఒక ఆయన చెప్తాడు, 5,000 రూపాయలు ఇచ్చి మనము మాట్లాడిస్తున్నామని చెప్తాడు.
శ్రీధర్ బాబు నువ్వు బాగా చదువుకున్నాడు, ఎల్ఎల్బి చేసావు, ఈ రోజు వచ్చి చూడు. మీరు కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ వచ్చి చూడండి, ఎవరన్నా 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారేమో చూడండి, వాళ్ళ ఆవేదన చూడండి. 15 రోజుల నుంచి భోజనం చేయలే, 4 రాత్రి 4 గంటల వరకు కూడా నిద్రపోకుండా వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అంత అన్యాయమైన స్థితిలో ఉంటే మీరు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడరు, ఒక అధికారి కూడా వచ్చి ఏ విధంగా చేస్తున్నాము, ఏం చేయబోతున్నాం, మీ ఇల్లు తీసుకొని ఏం చేయబోతున్నాం అని ఇప్పటి వరకు ఎవరన్నా వచ్చిందా? ఎవరు రాలే. అంటే గవర్నమెంట్ వాళ్ళకే తెలియదు మూసి సుందరీకరణ ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము, దానికి డిపిఆర్ ఏంటి, దాని కన్సల్టెంట్ ఎవరు, ఏ విధంగా ఏం చేయబోతున్నాము, పార్కులు కడుతున్నామా, హోటల్లు కడుతున్నామా, అమ్యూజ్మెంట్లు చేస్తున్నామా, రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు వరకు తెలియదు. ఈ రోజు ముఖ్యమంత్రిని ఇదే ప్లాట్ఫామ్ నుంచి నేను క్వశ్చన్ అడుగుతున్నా, నీవు ఈ సుందరీకరణ 55 కిలోమీటర్ల పొడవున చేస్తా అంటున్నావు, ఏం చేస్తావో చెప్పు. నీ దగ్గర డిపిఆర్ ఏముంది, నీ దగ్గర కన్సల్టెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఏముంది, ఎన్ని పైసలు అయితే అని చెప్పి 150,000 కోట్లు ఇవ్వడబోసమ్మా, వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తావంట, మిగతా రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉంటే ఆ ఎలక్షన్లకు డబ్బులు పంపించడానికి నీవు ఈ ప్రాజెక్టు పెట్టుకున్నావు. మా కేసీఆర్ సారు 10 సంవత్సరాల లోపల ఓ సెక్రటరేట్ కట్టిండు, ఒక అంబేద్కర్ విగ్రహం కట్టిండు, 100,000 మందికి డబుల్ బెడ్రూమ్ కట్టించింది. నేను కొత్తగా మా అన్న డైరెక్షన్ లో 3,000 ఇల్లు మన అందరిపేట వాళ్లకు పర్వతాపుల్లో ఇచ్చిన గంట మనం. ఆయన ఏం చేస్తుండు, మీ అందరి కూలగొట్టే మనం కట్టడం, మనము కూలగొట్టి దీని మీద పార్కులు చేస్తాడంట, దీని మీద హోటల్ కడతాడంట, 5-స్టార్ హోటల్ కడతాడు. ఎవరికి అవసరమా? మా రక్తం తింది మేము కట్టుకున్న ఇల్లను నువ్వు కూలగొట్టడానికి నీకేం అధికారం ఉంది? నువ్వు ఎవరివా? ఏమైనా అంటే చింత పండు చేస్తా లేకపోతే లాగుల తొండలు ఇడుస్తా అని అంటాడు. ఈ బుల్డోజర్లు వస్తే మేము అదే పని చేస్తాం, చింత పండు చేస్తాం, తొండలు వదులుతాం. ఈరోజు ఇక్కడ నుంచి చెప్తున్నా, బుల్డోజర్ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఐక్యం కండి, బీదోల ఇల్లు కూల్చకండి. మీకు ఇల్లు కూలిస్తే మీకు కూడా పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ ఎవరన్నా బుల్డోజర్లు అట్లా మాట్లాడుకుంటే ఆ డ్రైవర్ పోవద్దు, ఆ ఓనర్ పోవద్దు అని కూడా విన్నవిస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, మనకు భరోసా కల్పిస్తున్నందుకు నేను కేటీఆర్ గారికి మరి ఒక్కసారి మీ అందరి తరఫున అభినందనలు తెలుపుతూ ఇప్పుడు గౌరవ మాజీ మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మీరు కొద్ది వెనుక పోండి ప్లీజ్, కూర్చోండి. కొద్ది మీరు కూడా కొంత వెనుక పోమని చెప్పు. కొంత కేటీఆర్ గారు వచ్చింది మన సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీకున్న ఇబ్బందులు. మీరు కూడా తమ్ముడు మీరు వెనుక పోవాలి ప్లీజ్. ఏ బాబు నువ్వు కూడా కొంత వెనుక పోండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే ఈ ప్రభుత్వం కానీ హైడ్రా రెవెన్యూ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ కలిసి పేదవాళ్ళ ఇల్లు కూల్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది తప్పు, మీకు ధైర్యం చెప్పడానికి వారు వచ్చారు కాబట్టి మీతోనే మాట్లాడతారు కాబట్టి ఒక మన కార్డ్లెస్ మైక్ ఏడుంది వాళ్ళకే ఇవ్వండి, వారు మాట్లాడతారు, మీరు మాట్లాడిన తర్వాత వారు మాట్లాడతారు. మీరు దయచేసి మీకు జరిగినటువంటి ఇబ్బందులు ఒకటి మాత్రం మేము గ్యారంటీ ఇస్తున్నాం, 600 అయినా మా ప్రాణాలు పోయినా మిమ్మల్ని మాత్రం ఇక్కడికి కదలకుండా చూసుకునే బాధ్యత మాది. మీరు ధైర్యంగా ఉండండి, రాజకీయాలు ప్రభుత్వాలు అనేది సర్వసాధారణంగా వస్తుంటే ఏది పర్మనెంట్ కాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాం 10 ఏళ్ళు, ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా కంటికి రెప్పలాగా సొంత బిడ్డల్లాగా కాపాడుకుండా అందరినీ. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు వాళ్ళు కాలే, మననే బజార్లో వాడేస్తాం, మన ఇల్లు గుంజుకుంటాం, ఇష్టం ఉన్నట్టు కులగొడతాం అని చెప్పి మన్మానే మీరు కూడా టీవీలో పేపర్లో చూస్తుండ్రు. కాబట్టి దయచేసి మీకు అందరికీ మేమందరం నాయకులం మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు మీరు చెప్పండి, తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతాం. ఇప్పుడే కాలేరు వెంకటేష్ గారు చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి, ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవడు మనకు అన్నం పెడతలేడు, మన కష్టమే మనం తింటున్నాం. కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకునేది ఒకటే, మీరు ఒక్కొక్కరుగా కొంత మీరు కూడా ఎన్నికవ్వండి బ్రదర్ ప్లీజ్. మైక్ ఇవ్వండి అమ్మా, వారితో మాట్లాడండి.
ఏం పేరమ్మా? అడిది జరగ మీరు పోలీసు వాళ్ళు జరుగుందమ్మా. అందరికి నమస్కారం అన్న, నా పేరు సుమతి. నేను గత 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామన్న. ప్రతకులం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ మేము. ఇది సమ్ము కాదు, ఇది మా కుటుంబం. మేము కాల్వ దగ్గర ఉండేటోళ్ళం అంటే ఎవరు? మేము మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళ్ళం. మేము అట్లాంటి వాళ్ళం. మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి. పహానా పట్టతోని మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు అమ్ముతే ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేనిది. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చి మీలులు కూలగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి, మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మందిని బలిచిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేనోళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కళ్ళం మేమేస్తేనే ఈరోజు నువ్వు గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము తలుచుకుంటే గద్ద మించి దింపుడు 1 నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇదొక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి నీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కళ్ళం 1 నెల అవుతుంది, 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒకరు నైట్ పడుకుంటున్నామా తెలియదు. రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? ఆయన ఉంటాడా డబల్ బెడ్రూమ్లో? ఏ బెడ్రూమ్లో పోయి ఉంటాడు ఆయన? ఆయనను పోయి ఉండమనండి. ఆయన పెళ్ళం నాన్న బిడ్డను తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం, అప్పుడు వద్దన్నా పోతాం. ఇవి కూల కొట్టుకున్న జాగాలు కాదు, కష్టపడి కట్టుకున్న ఇల్లులు. గజం గజం కింది పైసలు పోసి కట్టుకున్న ఇల్లులు మేము. ప్రతి ఒక్కళ్ళం ఈరోజు మహాలక్ష్మి పథకం, ఆరు పథకాలు అని తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు? అవి ఏం చేసిండు? అసలుకి రావడం మెయిన్ ఫెస్టివల్ వాళ్ళు ఇవి పెట్టిండు. ఆ మూసీని డెవలప్మెంట్ చేస్తాని పెట్టనే లేడు. మూసీ డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపిన కూడా గెలిపిపోతుండే. హైదరాబాద్లో ఆయన కోట్లు పడలేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇది. ఆ రోజు చేసిన ప్రణాళికకి ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటుండు. తీర్చుకొని మా ప్రజలందరినీ ఎట్లా మమ్ము చేయాలి? మూసీ దగ్గర డెవలప్మెంట్ చేసుకొని బతకాలని చూస్తుండు. ఎవరికేం చేస్తాడు? 150 వేల కోట్లు అంటే చిన్న మాట నాది. ఏం చేస్తుండు? ఒకవేళ డెవలప్మెంట్ చేస్తా అంటే మాకు రావాలి ముందు ముందే వచ్చి, అమ్మా ఇట్లా ప్రక్షాళన అవుతుంది ఇక్కడ, ఈ ఇల్లు పోతున్నాయి, అదేం చెప్పలే, ఏం చేయట్లే. రావడం రావడం ఇల్లులు గుళ్ళు కొట్టడం అంటే ఎవరు ఒప్పుకుంటారన్నా? ఎవరు ఒప్పుకుంటాం? నేను ఇస్తా ఇస్తా, నువ్వు నిలబడు. ఏ జగ హమ్లగా జాబ్ లియేసో, ఏ హమ్లా ఖరీదోసో జమీన్ అయ్యే. కిసికే ప్రైవేట్ మే లియేసో నీ, కిసికే ఖైరాత్ మే లియేసో నీ. ఏ హమ్లగా అప్నా పట్టా జమీన్ ఖరీద్ కే పైసా పైసా లగా కే హమ్లగా జమా కరే సో పూరా ఆయే. ఏ ఆజ్ హీ నే రేవంత్ రెడ్డి ఆకే బోల్తా హై కి హమారా బుల్డోజర్ లగా దే కి హమ్లగా ఖాలీ కర్ దో, రాత్ మే ఆకే హమ్ ఖాలీ కర్ దేనా, వో కర్ దేనా బోల్ కి హమ్కో డరా రహా హై. హమ్ డర్నే వాలే నహీ హై, సమజ్ గయే. హమ్ కారల్ వెంకటేష్ అన్నా సే గుజారిష్ కరే సో హై, काले रंग ना बोले के तुम घबराने की डरने की जरूरत नहीं है. इन्हों आके हम डराने से हमको डरने वाले घबराने वाले नहीं है. हम सब मिलकर अपने इन्हों बुल्डोजर लाए थे, हम लगा सब अपने नीचे हम खुद आएंगे, मगर हम हमारी बराबरी को हाथ लगाने नहीं देंगे. चीचा आपका क्या नाम है? क्या नाम है चीचा? खबर सर, अश्विन बोलिए, माइक में बोलिए. कब से है आप यहाँ पे? मैं यहाँ था 30 साल से. 30 साल. आपका जो जमीन है, कितना है जमीन आपका? मेरा जमीन है साहब 200 गज है साहब. 200 गज. क्या रजिस्ट्रेशन हुआ उसका? नहीं हुआ साहब, पता लेने रजिस्ट्रेशन करने गए तो नहीं दिया, रजिस्ट्रेशन नहीं हुआ. अच्छा, और ये परमिशन दिए? हाँ परमिशन दिए सर. और म्युनिसिपल टैक्स भर रही है आप? हाँ टैक्स भी भर रहे हैं. पानी का कनेक्शन दिए? पानी का कनेक्शन नहीं है साहब, लाइट है, लाइट है, हर चीज है, हर चीज है, हर सहूलत है, हर चीज और सहूलत है हमारे को. 30 साल से आप यहीं पे? बिल्कुल यहीं है साहब हम लोग. अगर इन आप बुलडोजर भेजेंगे तो क्या करना फिर? अपन बुलडोजर आए तो हम लगा अपने आप को ये कर देंगे साहब, हम लगा उसको नहीं तो हानि दे देंगे. हम लगा एकजुट होकर भगाना भरो में, एकजुट होकर भगाएंगे साहब. बस वही, बिल्कुल भगाएंगे. आप जैसे बुजुर्ग अगर आ गया है तो बहुत कुछ हो सकता है. बहुत बहुत शुक्रिया कमर भाई, बहुत बहुत शुक्रिया. शुक्रिया. అందరికి నమస్కారము. నా పేరు ఉమా. అమ్మా గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. 10 సంవత్సరాలు ఇదే లంకకు వచ్చి తులసిరామ్ నగర్
పది సంవత్సరాలు నేను రెంట్కున్నాను, మళ్ళీ రూపాయి రూపాయి గొడవ పెట్టుకొని నేను ఇల్లు కొనుక్కున్నాను, ఒక 60 గజాలు ఇల్లు కొనుక్కున్నాను. అన్నీ మీరే రిజిస్ట్రేషన్ చేశారు, పట్టా ల్యాండ్లో మేము కొనుక్కున్నాము, మాకు అమ్మిండ్రు. అమ్మినాక ఇప్పుడు ఏమంటారు అంటే మేము వచ్చి కూడా ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది మేము ఓన్ హౌస్కి. అరే సొంతం నుంచి వచ్చినా కదా అని మంచి హాయి ఉన్నాను. అప్పుడు నాకు డబ్బులు పెట్టడం ఎవరికి ఇస్తారు, మనకు వేసేస్తారు. ఇల్లు లేని వాళ్ళకి రెంట్కున్న వాళ్ళకి బాధపడకుండా ఇల్లు ఇస్తారు. ఇప్పుడు మీరేమంటున్నారు ఇల్లు తీసిస్తా అంటున్నారు, మా ఇల్లు తీసిస్తా అంటున్నారు. కేసీఆర్ సార్ వాళ్ళు అట్లా ఇల్లు తీసేసారు గట్లే సార్, డబ్బులు పెట్టడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు ఒప్పుకున్నారు. మీరేమో మా ఇల్లు పూర్చి మీరు ఇస్తారు, అదేమన్నా మీకు న్యాయమా చెప్పండి? మీకు న్యాయమా? మా ఉసిరు మీకు ముడుతుంది, మా కళ్ళకల మీకు ముడుతుంది. నేను చెప్తున్నా మేము ఎంత బాధ, మేము రాత్రి పగలు తిండి తినకుండా ఒక నెల నుంచి ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తుందో ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో. అమ్మ రాండి, అమ్మ ఉమ్మ రాండి, రండి. ఒక పేరు అనేది మేము అందరము ఒక మా బస్సులో ఇది శ్రమస్తున్నా. మేము అందరం ఒక కుటుంబం లాగా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడ నుంచి తీసేసే మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ బతకాలి? మేము 30 కిలోమీటర్ల మీరు ఇస్తున్నాము. మీకు కాదండి, మా కేసీఆర్ సార్ కట్టిండు, మంచి కట్టిండు. అది ఎవరి కోసం కట్టిండు, ఎందుకు కట్టిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిండు. ఇల్లు తీసుకుంటామని మీకు చెప్పలేదు. నేను చెప్తున్నాను ఖబర్దారు రేవంత్ రెడ్డి గారు, మా ఇళ్ళ జైలు కోసం మేము మర్యాద ఉండదు. ఉమ్మక్క మీరు ఇల్లు ఉమ్మక్క ఓ ఉమ్మక్క ఇప్పుడు మీరు ఇంటికి మీకు మార్కింగ్ ఇచ్చిరా? మీకు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? సర్వే చేశారు. సర్వే చేశారు, ఇక్కడ మార్కింగ్. సో మీ భయం ఏంటంటే ఆయన వచ్చి కూలగొడతారేమో అర్ధరాత్రి అప్పుడు? రెండు నెలల నుంచి తిండి తింటలేము సార్ మేము. మేము అసలు ఉన్నామా, మేము భూమి మీద బతుకుతున్నామా కూడా మాకు తెలుస్తలేదు. మనిషి అంటే ఏం చెప్తున్నారు అధికారులు మీకు వచ్చి? ఏమంటారు అంటే మీ ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియదు. పైసలు ఇస్తామని చెప్తున్నారా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఏం చెప్తలేము. సర్వేకి వస్తున్నామని చెప్తున్నారు అంటే సర్వేకి వస్తున్నాం. దొంగచాటుగా చేసిపోతుంది, దొంగచాటుగా వస్తున్నారు. ఆ పక్కకుండా మేము అడుగుతా ఏమంటారు అంటే ఏం లేదమ్మా, మా సర్వే చేస్తున్నాం, మీకు ఏం కాదు ఏం కాదు అంటారు. కానీ పక్కకుండా ఏమంటారు, అమ్మ మీ ఇల్లు పోతుంది అంటారు. అంటే మీకు సంజాయించుడు కానీ చెప్పు లేదు, ఏమీ లేదు. ఇల్లు పోతుంది అని మాత్రం చెప్తా, ఇల్లు పోతుంది అని చెప్తారు. మళ్ళీ పక్కకుండా అంటారు, ఏం కాదు అంటారు. సర్వే మెల్లగా దొంగచాటుగా చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అందరు ఎవరు లేనప్పుడు అందరు డ్యూటీలో పోయినప్పుడు వచ్చి వాళ్ళ కరెంటు బిల్లు తీసుకొని వాళ్ళ నల్ల బిల్లు తీసుకొని లేదమ్మా మేము ఒకటి సర్వే. మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి. సండేలు శనివారం సాటర్డే సండే రావద్దు. మీరు మీటింగ్ పెట్టి చెప్పాలి, చెప్పకపోతే నడవదు. సాటర్డే సండే రాకుండా అందరిని పిలిచి చెప్పి అప్పుడు మేము అంటాం, ఒప్పుకుంటాం. అట్లా కాదు, మీరు దొంగచాటుగా సండే రోజు. మీ కాలనీ పేరు ఏంది అమ్మక్క? తులసిరామ్ నగర్. తులసిరామ్ నగర్ అచ్చవాళ్ళ బ్యానర్ తులసిరామ్ నగర్. ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? 175 ఇల్లు. 175 ఇల్లు. న్యూ తులసిరామ్ నగర్ 175. అంటే 60 నుంచి 200 గజాలు దాకుంటాయి. ఎట్లుంటాయి అంటే బాగా బలిసినోళ్ళు ఎవరు లేరు కదా? ఎవరు లేరు ఇక్కడ. అంత పెద్ద పెద్దోళ్ళు అయితే ఎవరు లేరు? ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అనగానే లెక్క అయితే ఎవరు లేరు? లేకనే రేవంత్ రెడ్డి అనగానే ఐటెక్ సిటీలో కట్టుకుంటే పంజాబ్లో కట్టుకుంటారు. లేకనే ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు. అనగానికి ఏమో మంచి కాపాడుతుంది, మీకేమో గుళ్ళ కొడుతుంది. ఆయన నోటీస్ వేస్తున్నాడు, ఉన్నామమ్మ మంచి ఉండండి అని ఇస్తున్నారు. మాకేమో బుల్లదర పెట్టి నొప్పి సాగుతున్నాడు. మాకు నాయమా అన్నకో నాయం మాకో నాయమా. తులసిరామ్ నగర్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇలా? అచ్చా 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 అచ్చా. ఇప్పుడు దిగిండా రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఆ బస్సులో ఓడుతుంటాడు, బస్సు ఫ్రీ అని అన్ని పెడితే ఆ శాతం వేరు. కానీ మా ఇంట్లో పునుగా కావాలంటే మీ వాళ్ళు వేరే వాళ్ళతో ఆ సుమిత మాగా నువ్వు మాట్లాడిన వాళ్ళు ఆగురుదిరా, వేరే అక్కలతో మాట్లాడు. అరే ఆ లేడీస్ తో మాట్లాడి పోయి. అరే అమ్మా నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగమ్మా, మా ఇంట్లో తోలికి రావాకండి. మేము పేదోళ్ళము, మేము కాయకష్టం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. నా చెల్ల పిల్లలు ఇద్దరు, నేను నా కొడుకులు 3. మేము ఎక్కడ పోయి బతకల్లా నిజే ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ళ నుంచి బతుకుతున్నాము. మాకు కాజు కూడా విద్య కూడా తెలియదు. అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. 30 సంవత్సరాల నుంచి లంకలో ఉండాం మేము. ఎన్నేళ్ళ నుంచి ఉండమో 30 సంవత్సరాల నుంచి ఉండము. ఇంత మంది తీసుకుపోయి నువ్వు అడవిలో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయి బతకల్లా? మేము ఎక్కడ చేయాలా చదవండి? మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది. మా పిల్లలు ఎవరు కసక పెట్టాలా మేము? ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి, ఏం చెప్పు? మనం చెప్పాలా, న్యాయం చెప్పాలా. నువ్వు మనుషులు అయితే మా పేద వాళ్ళ కడుపులు కొట్టద్దు, మమ్మల్ని చూడాలా. మాకు అన్నిటి బాధ తెలవాలా నీకు. మేము ఎంత బాధ పడుతున్నామో నీకు తెలియదా? మేము ఎంత రాత్రులు పగల నిద్ర లేక తిండి లేక ఓటలు మళ్ళిస్తున్నాము, ఎంత బాధలు పడుతున్నామంటే మా దగ్గర 10 పైసలు లేదు. బయట పోయి అక్కడ నీ పేరేందక్క? ఏం పేరు? ఏం పేరు? రత్నమ్మ. ఇంటికి మార్కింగ్ ఇచ్చిరా?
కూలగొడతారని చెప్పారు, సర్వే చేసి పోయింది. మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో. ఎంతమంది పిల్లలు రత్నక్క, ఎంతమంది పిల్లలు? అందరు నువ్వే, అందరు నువ్వే సాధినవా? అందరు ఇన్నే ఉండరు. మరి ఏమి ఏం చెప్తుండ్రు అంటే, అధికారులు వచ్చి ఏమైనా చెప్తురా మీకు? అసలు రత్నక్క, ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట. కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడుగా, వచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి వచ్చిండా? పట్టలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తే దాన్ని కిషన్ రెడ్డి చేయకొడుతుందా? మరి వాడు బీజేపీ, కాంగ్రెస్ కదా, పడకూడదు. ఒకడు పాము ముంగిసా కదా, ఇద్దరు ఒకటైపోయారా అక్క? పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైదు, ఇద్దరు గుళ్ళ ఇల్లు కొట్టే విషయంలో. అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. థ్యాంక్ యూ రత్నక్క, మీకు మేము అండగా ఉంటాం అందరము. మీరు ప్లీజ్ కొంత వెనుక కూడా జనం ఉన్నారు. పిచ్చే పిచ్చే అటు వెనుక జరగమండి. మీరు గన్ మెన్కి ఇట్లా పక్క వెనుక జరగండి ప్లీజ్, వెనుకనండి అమ్మా. మీరు కూడా వెనుక పోండి బాస్. అరే ఇంత మధ్య వచ్చారు వాళ్ళు, కనిపించాలా? మీరే మధ్యలో ఉంటారా? మీ పక్కన జరగండి. ఏ తమ్ముడు, నీకే చెప్తుంది వెనుకనండి, ఇట్లా తీసుకోండా. మీరు వెనుక పోండా, వెనుక పోండి. నోటరీ ఉంది, కొనుక్కున్నారా? కొన్నలేండి అన్న. ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా 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 అంటుందన్న. ఇక్కడ ఎవరు ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు, ఇల్లు ఊలగొడతామని మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు. ఒకటన్నా కబ్జా అంటారు కదా, కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్న? మాకు గవర్నమెంట్ ఏదన్నా కానివ్వండి, కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చి ఉండే కదన్నా. కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ట్యాక్స్ కానీ. ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక ఆమె టెన్త్, ఒక ఆయన సెవెంత్ అన్న. ఇక్కడ దగ్గరలో స్కూల్ పోతారా? దగ్గరే అన్నారు పిల్లలు. ఇదంతా చూసి పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్, మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతారు. ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఇల్లు ఏమవుతుంది, మమ్మీ ఇల్లు ఏమవుతుంది ఏమంటారు మీటింగ్లో? అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడే చూసిన పరిస్థితి. మా ఇంట్లో మేము కష్టం చేసుకుని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతం పడుకున్నా అధికారులు ఏమైనా చెప్తున్నారా? అసలు ఎవరు లేరన్న. అసలు ఒక మాట ఈ సభ పూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాసన్న గారు ఏది దూసరి అన్న, లావణ్య గారు, మలేషన్న మలేషౌడ్ గారు, వాళ్ళు మా గురించి పోరాడినారు, మా గురించి నిల్చున్నారు. కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందా లేదన్న? ఇల్లు తీస్తే ఏమిస్తాము, ఏం చేస్తాము కూడా చెప్తాను. అసలు ఏమి లేదన్న, ఇల్లు ఇస్తే ఏమిస్తాము, ఏం చేస్తాము ఏమీ లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే, ఎప్పుడు వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫా అన్న? అప్పుడే వచ్చి ఎందుకు కూలగొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతో ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి, మీరు ఎవరు భయపడకూరి, అది చెప్పడానికి వచ్చినాం మేము. మీకు ఎవరికేం కాదు, కాలేరన్ ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళీ మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తుంది అనిపిస్తే, ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకా ఎక్కువ ఉన్నారు. మీరు ఒక్క ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే, లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చిందనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు తీ అనుకుంటాను అడగది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడే మీరు అందరు బయలుదేరిపోయిననుకో ఎట్లా వస్తామని, అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం,
అగో ఆమె నాలాలు ఉందట, ఇల్లుందట, అల్లుందట అని చెప్పి నిన్న మీరు తప్పించుకున్నారు అనుకో, రేపు మీ వంత అవుతుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరూ న్యూ తులసిరామ్ నగర్ వాళ్ళు కలిసి మొదలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోరు. ఎవరన్నా ఒక్కలకు సమస్య వస్తే దన్మని అందరూ, ఒక కాకి ఏమైనా అన్ని 10 కాకులు ఎట్లా వాళ్తాయో అట్లా మీరందరూ ఒక్క లైన్ మీద ఉంటే ఎవలేం చేయలేరు. కాకపోతే కొంతమంది వస్తారు, ఇప్పుడు అధికారులు వస్తారు, ఒక్కొక్కరిని ఒక్కొక్కరు నిచ్చగొడతారు. ఏ నీ మంచిగా చూసుకుంటాం, నీకు పెద్దగా ఇస్తాం, నీకు చిన్నగా ఇస్తాం, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఆగం చేస్తారు. ఆగం కాకుండా అది చెప్పేదానికే మేము వచ్చినాం. సత్యం తెలవాలి, న్యాయం తెలవాలి. కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించిండు మీకు అండగుండమని, తప్పకుండా మేము అందరం అండగుంటాం. ఆఖరికి ఆ బుల్డోజర్ నడిపే అన్నన తమ్ముడు ఉంటాడు కదా, వాడిని అడగాలి, నీకు ఇల్లున్నదిరా తమ్మి అని అడగాలి. నీకు లేరా ఇంటికాడ పిల్లలు, నీకు లేరా ఇంటికాడ భార్య పిల్లలు, నీకు లేదా కష్టము, మరి పేదల కష్టం తెలిసినాడు నువ్వు చేస్తావా ఇట్లా అని అడగాల. పోలీసు వాళ్ళు వచ్చారనుకో, కానిస్టేబుల్గా మా ఆడబిడ్డలున్నారు ఇక్కడ, వాళ్ళని అడుగు. వాళ్ళు బీదోళ్ళే, వాళ్ళేమి కోటీశ్వరులు కాదు. వాళ్ళని కూడా అడగాలి, మీరేనా మరి మమ్మల్ని కొట్టేది, ఒక బీదోని ఇంకో బీదోంతో కొట్టించి ఇదేనా రాజ్యం నడిపే పద్ధతి అని అడగాలి. అవసరమైతే వాళ్ళని కూడా మన దగ్గర చూపుకోవాలి. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్ళు జూబ్లీ హిల్స్ బిల్డింగ్లలో మంచిగానే ఉంటారు, కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే, గట్టిగా నిలబడితే 100% మేమందరం ఉంటాం మీతో, భయం లేకుండా. మంచిగా నిద్ర ఉంటారు, ఏం కాదు, ఎవడేం బీకలేడు, రేవంత్ రెడ్డి కాదు, మన తాత వచ్చినా ఏం చేయలేడు, భయపడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ఏం పేరన్నా? డాక్టర్ మల్లేష్ గారు. మల్లేష్ అన్న, చెప్పు మల్లేష్ అన్న, ఏం సంగతి? సభకు నమస్కారాలు, పెద్దలకు నమస్కారాలు. మా సమస్య ఏంటంటే, మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు రేవంత్ రెడ్డి. ఏమైంది? ఎవరు సభ చేస్తున్నారు? మనం పోరాడింది ఇంతవరకు ఎంత పోరాడినామో, మీరు ఒక్కసారి సౌండ్ ఇవ్వండి, రేవంత్ రెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా మూసీ నదిని శుభ్ర వరంగా చేయాలని చెప్పి ప్రతి నాయకుడు, ప్రతి ముఖ్యమంత్రి ఆలోచనతో ఉన్నారు. అయినా సరే మా భక్తి, మా లెక్క 110 మీటర్లున్నది మొత్తం నది. సప్త నుంచి లెక్కేసుకుంటే కూడా 50 బొమ్మంటే కూడా అట్లా కూడా 5 మీటర్లు మిగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నాయకులు కానీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నారు. మా ఇంటి దగ్గర మాట్లాడము, మేము ఊరుకునేది లేదు, దేనికైనా చేద్దాము. మేము ఇట్లా ఒక్కొక్క మనిషిని, ఒక్కొక్క ఆడవాళ్ళు వాళ్ళని తయారు చేసి పెట్టాను. మా భక్తి కూడా ఏమైనా మా ఇల్లు మాట్లాడము, ఒక్కటి కూడా పంపించే ప్రసక్తి మాత్రం లేదు. ఈ రోజు మన బాధలను తెలుసుకొని కేటీఆర్ అన్న గారు మన యొక్క సమస్యకు మన యొక్క గ్యారంటీ మళ్ళీ వచ్చిర్రు. ఇప్పటి వరకు మన బస్సులో టూచర్ సీను కాలాలు 4 సార్లు వచ్చిన మన దగ్గరికి, ఇప్పటి వరకు సపోర్ట్ కొట్టరా? ఈ సమస్యకు పరిష్కారము నాయకులతో కేటీఆర్ గారు తప్పకుండా చెప్పి కాలేజీ చెప్తా. మా దగ్గర 38 అయితే 38 దాని తర్వాత 2 దాని తర్వాత 3 కట్టారు. ఆ చూసి ఈ నుంచి కాబట్టి 40 అనేది ఒక్క ఇల్లు కూడా కొట్టలేదు. నిలబడాలని చెప్పలేదు. 1916 కేసీఆర్ గారు ఈ దేశీయ
కట్టి లెక్కలు రాసి పెట్టాక 2018లో మూసి పరిరక్షణ గురించి ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీలో 28,000 ఇల్లు పోతాయని చెప్పని మన కేసీఆర్ అంటారు. ఇది పేదవాళ్ళను ఖాళీ చేస్తే వాళ్ళు ఆగబోతున్నారని చెప్పి బాధపడి విరమించుకుంటారు. కాబట్టి రోడ్డు గారు మీకు చెప్పినామంటే పేదవాళ్ళను రోడ్డు మాత్రము పంపించారని చెప్పి నాయకపడదు. నాకు నలుగురు కొడుకులు సార్, నలుగురు కోడళ్ళు, నాకు మన్మంగలు, మన్మరాలు కలిసి మన్మందరు సార్. మేము 17 మంది ఉన్నాం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నారేసి ఇల్లుల్లో పాస్తాను వేసుకొని నా కొడుకులకు చిన్న చిన్న 20 రూపాయల పనులు ఉప్పర పనులు చేసి నా కొడుకులకు చదువుకోమని నేను జాగాలనుకున్నా సార్. జాగాలనుకొని ఇల్లు కట్టుకున్నా సార్, 3 కోట్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఇల్లు దాదాపు గుర్చలేదమని ఇల్లు కట్టుకున్నా సార్. సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకోవాలి. పర్మిషన్ ఇచ్చిరా మీకు? పర్మిషన్ ఇచ్చింది సార్. ఇచ్చారు, ట్యాక్స్ కడుకున్నా సార్, మళ్ళీ నల్ల బిల్లు కడుకున్నా, కరెంట్ బిల్లు కడుకున్నా. ఒక్క నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి, ఈ నెల లేవు వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు కట్ చేసుకొని పోతున్నారు. మేము కడుపు దంపుకొని కరెంట్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి ట్యాక్స్లు, మన పూట తిండి లేదు కూడా కరెక్ట్ కడుకున్నాం సార్. ఇప్పుడు మేము 17 మంది ఉన్నాం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా మేము 17 మంది. ఆ డబల్ బెడ్రూమ్ లో మంట మంట ఉంటాం. ఆ డబల్ బెడ్రూమ్ మేము 17 మంది కన్నా పడతామా సార్? ఎక్కడనే మా మన్మను మా కొడుకు చదువులు లేవు సార్. మా కొడుకు పిల్లలకి చదువులు ఉండాలి కదా సార్? ఇక్కడ మా సెంటర్ ఉంది, చదువులకు కాలేజీలకు మేము ఇల్లు పాస్కొని చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగా కాదు, మా రిజిస్టర్ భూములు సార్. మాది పట్ట భూములు, మాది రిజిస్టర్ చేపించుకోలేదు సార్. లేక రిజిస్టర్ చేపించుకోలేదు సార్. అది కూడా మన చేపించుకుంటామంటే అప్పుడు సార్ ఏమన్నాడు, పిరి రిజిస్టర్లు అంటే అక్కడ డబ్బులు కట్టి కూడా పెట్టుకున్నాం సార్. పిరి రిజిస్టర్ చేస్తారంటే అక్కడ పోయి కొన్ని డబ్బులు కట్టొచ్చినాం. కేసీఆర్ సార్ తరపున పిరి రిజిస్టర్ అంటే అక్కడ డబ్బులు కట్టొచ్చినాము. పిరి రిజిస్టర్ అవుతుందని ఆశపడు, ఫ్రీగా చేస్తామన్నాడు సార్ కేసీఆర్ సార్. అంటే మేము అక్కడ కొన్ని డబ్బులు కట్టొచ్చినాం సార్, పిరి రిజిస్టర్ అవుతుందేమో అని మేము ఆశపడి ఉండం సార్. నాకు ఇల్లు కావాలి సార్, మా ఇల్లు పోవద్దు. ఆ సారు ఉండదు, దిగిపోవాలి సార్, పదవి దిగిపోవాలి, ఉండదు. ఇప్పుడు మన అంబర్పేట్ ఏవైతే మూసి పరివాహక ప్రాంతంలో ఇండ్లు మార్క్ చేసి మన అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారో దాని విషయంలో భరోసా ఇవ్వడానికి మీ అందరితోటి కన్ఫ్యూజ్ చేసి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు మన పిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరందరూ అందరికి నమస్కారం అమ్మా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి అమ్మ మీరందరూ ఇదే కదా చెప్పేది, అందరు ఇల్లు పోతానే ఆపు కాపాడాలి, ఆపుకోవాలి, మీరు ఎక్కడికి పోయేది అంతే కదా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి, న్యూ తులసిరామ్ నగర్ నుంచి, మొత్తం లంకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ, అమరే భాయ్యో బహనో సబ్కో ఆర్ మంచ్ మే షామిల్ హమారే అంబర్పేట్ కే ఎమ్మెల్యే సాబ్ కాజాం అసే బీచ్ మే ఆరా ఠీక్ హై అంబర్పేట్ కే హమారే ఎమ్మెల్యే సాబ్ కాలేర్ వెంకటేష్ గారు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, సనత్ నగర్ ఎమ్మెల్యే అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు ఎమ్మెల్సీ గారు, ఎల్పీ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సుధీర్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు ముట్టా గోపాల్ గారు మన మసీరాబాద్ ఎమ్మెల్యే సాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాబ్, ఉప్పల్ ఎమ్మెల్యే గారు
గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు, హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాగంటి గోపినాథ్ గారు, మరి సర్వీస్లో ఇక్కడ ఉన్న పోలీసులు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ బాస్గా పనిచేసిండు ఆయన, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజాసేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు బాల్క సుమన్ గారు, కార్తిక్ రెడ్డి గారు, మరి గౌరవనీయులు హుజూరాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రమణారెడ్డి గారు, అదేవిధంగా మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, హమారే సబ్కే చైతే సోహెల్ భాయ్ ఆర్ మంచ్ పే షామిల్ హమారే కార్పొరేటర్ సారేల్ లీడర్ వెంకటరెడ్డి అన్న, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, గెల్లు సీను, మా కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఏలో పేరు చెప్పలేదు వాళ్ళ మనసులో తిట్టుకొని బయటకు తిట్టుకొని అని చెప్తూ, మరి కెమెరాలు అజిత్ రెడ్డి, విక్రమ్ రెడ్డి అందరి పేర్లు చెప్తారు భయ్య. అయితే ఇంతమంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ శురూ అవుతుంది. రేపటి నుంచి ఎల్లుండి నుంచా? రేపటి నుంచి. ఇక పండుగ సుఖం లేదు పెద్దలకి, ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ బతుకమ్మ పండుగ చాలు కావాలి. 10 రోజులలో దసరా, తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇవాళ హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్ కి నీంది వినయ మిల్రీ హైదరాబాద్ మే గరీబోకు మే బస్ ఏ చీజ్కైనా చేస్తాం హమారే జో కమర్ సాహబ్ యా బోలే బాకీ లీడర్ బీ జో బోలే. మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న, ముందుగా సరిగ్గా 10 నెలలైంది రేవంత్ రెడ్డి అడ్డమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలైంది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే, అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్ అన్నకే వేసిర్రు, హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు, అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కళ్ళు ఓట్లు వేయలే, ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లానన్నా వేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం చెప్పిండు 10 నెలల ముంగట, అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు తిరిగిండు, ఏం చెప్పిండు, కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తుండు, ఇంట్లో అవ్వను అయ్యను ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోన్కో, నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోన్కి ఇస్తా ముసలయ్యకి ఇస్తా ఇద్దరికి ఇస్తా, కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు నేను 4000 ఇస్తా, అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500 2500 ఇస్తా చెప్పిండలే, ఇవన్నీ 6 గ్యారంటీలు అన్నాడా, ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా, వచ్చినాయా 2500 4000 వచ్చినాయా? వచ్చినాయండి, సీక్రెట్కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేను గట్టిగా ఇప్పుడు, వచ్చినాయా రాలేదా? కేసీఆర్ 100,000 ఇచ్చి లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీదికి వెళ్తే తులం బంగారం ఇస్తా అన్నాడు, వచ్చిందా తులం బంగారం, తులం ఇనుము అని వచ్చిందా మీకు, బంగారం రాదు ఇనుము రాదు మన్ను కూడా రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు, కేసీఆర్ 10,000 ఇస్తుండు నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిందా ఎవరికన్నా రైతులకు? 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు, 300 రోజులైంది ఇప్పటికి, వచ్చినా ఒక్కలకన్నా ఒక బుడ్డ పైసి సంబంధించేమో బుడ్డ పైసి మూసీమే లూటో ఢిల్లీమే బాటో, మూసీల నట 150,000 కోట్ల రూపాయలతోని 150,000 కోట్లు 150,000 రూపాయలు కాదు 150,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసీల 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగళ్ళ వారేస్తారట. మరి ఊకుందామా సపరేక, మేమందరం ఎక్కడ వెళ్ళాం అక్కడ పోవాలన్నా, మరి 38 ఇళ్లకు రంగులేసిపోయినరట ఆర్బిఎక్స్ అని, రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నకి ఇంటి మీద కోతుండుతీ, సపరేక నా పనికి నేను పోతా, నాకేం గరుజు, ఆమె ఇల్లు కూలబడితే నాకేమైంది, ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అంటే నడవది. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్క ఇళ్ళనకు ఉన్నాయా, గా మాత్రం తాకట్లు ఉన్నాయా, కానీ ఉంటాయి,
ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుని ఉంటుంది. మూడు పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉంటాయా? ఉన్నాయా? అంటే లగ్గంగానే లెక్కున్నది అండి, అందరు లగ్గం చేసుకునేలే కదా. మీరు మీ భర్తలను తిట్టారా అప్పుడప్పుడు? అప్పుడప్పుడు ఎండ పెట్టరా? కాదన్నీ ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి. బయట కూడా వస్తే ఊరుకుంటామా మన మీదకి? ఇది కూడా గంతే. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తల్లుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా, నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా, భార్య ఉన్నదా, నీ ఇంటి మీదకి ఎవడన్నా బుల్డోజర్ వేస్తే నువ్వు ఊరుకుంటావా అని అడుగుండ్రి. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం, ఏ లెక్కన గుళగొడతావు అని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా ఇల్లు కూలగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు కూలగొడతా అని చెప్పలే. ఆయన నాకు తెలియక అడుగుతా, ఇవాళ ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు కూలగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలలో ఉండొచ్చు, దాన్ని కూలగొట్టి పక్కన ఉన్న ఇల్లు కూలగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పెద్ద పార్కులు కడతా, ఎవరి కోసం? ఇక్కడ ఉన్న అన్ని బుండల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీదకి వెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పిన మాటలేండి, గవర్నమెంట్లోకి రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు, రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు, పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు, అత్తలను చూసుకుంటా, కోడలను చూసుకుంటా, నల్ల బిల్లులు కడతా, కరెంటు బిల్లులు కడతా, మీరు కట్టే అక్కర్నే లేదు, సోనియా గాంధీ కడుతుంది, ఫ్రీ గ్యాస్ ఇస్తా, ఫ్రీ బస్సులు పెడతా, ఇన్ని కథలు చెప్పిండు. ఇవాళ ఎప్పుడైనా చెప్పిందా ఇల్లు కూలగొడతా అని? ఇల్లు కూలగొడతా అంటే ఓట్లు పడుతున్నానా? నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఇవ్వ మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేశు, నేను అడ్డం వస్తా అని చెప్పాను ఇక్కడ నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఇంట్లో నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేయండు, ఏడవేయండి. మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేయండు. ఎందుకు మాట్లాడతలేడు మరి? ఏం బదు అదలు బద ఇద్దరు ఏమైనా బదులుకున్నారా? ఏంది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గల్లని లేపేమని? అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి, ఎవరు గరీబ్ గల్లతో ఉంటారో అర్థం చేసుకోండి, ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి, ఎవరి నియత ఏందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకోండి కాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటువంటి నాయకుడు తప్ప, ఇవాళ దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బుల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను. ఇవాళ ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 15-16 వందల కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేష్ అన్న చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను అంటే దాదాపు 150,000-200,000 మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్. ఎవడు అడిగిండు అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని? గరీబులకు 2,500 ఇస్తానో అది ఈమని అడుగుతున్నారు. మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే, నువ్వు 2 చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా. రంజాన్కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. క్రిస్మస్కు కానుక వస్తుండే అది దిక్కులేదు. సర్కార్ దవాఖాన కాంపుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే, ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు బతుకమ్మ సీరియల్ వచ్చినాయని అడుగుతుండే సీన, ఇదివరకు మంచిగానే ఉన్నాయా సీరియల్? బాగాలేకుండా బాగానే ఉన్నానా? ఇప్పుడు సీరియల్ లేదు, రైకే లేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే 5 పోతాయా? ఇంత గంటలు లంగవాడు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, గరీబులకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్క అయ్యాల గరీబుల ఇల్లు కూలగొడతా, నేను మిమ్మల్ని కథం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేటందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి, మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఆడగోతాడా అన్న సెల్ఫీ సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టండి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళ ఇంటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో లక్కడ, ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే, నాకెరికే మీకెరికే, అందరూ పనికిపోయినప్పుడో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడో పోలీసులను 500 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నాను. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి,
ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదేంటది గంగా నది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు, గంగాను శుద్ధి చేయాలనే ప్రాజెక్టు తీసుకున్నాడు. 2400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్ట్, 2400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అనే ప్రాజెక్టు తీసుకున్నాడు. దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20,000 కోట్లు 2400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్ప దొరికేనా, మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట ఏడ ఆడికెళ్ళి మంచిరేవుల కాడికెళ్ళి ఇక్కడ కింద నాగోల దాకా ప్రతాప సింగారం దాకా 2400 కిలోమీటర్ల గంగకేమో 20,000 కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 150,000 కోట్లు ఖర్చు అవుతుందట, 150,000 కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలో ఆలోచన చేసినాం, ఇవ్వరు ఎంకెళ్ళి ఉరకుండా పోయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసీ నేను ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి, ఎందుకంటే మన ఇళ్ళకెళ్ళొచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసీలో కిట్స్ పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అయితే పిల్లగాళ్లకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో 100% 1-2 కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసినందుకు 4,000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం, దగ్గర పడ్డాయి అయిపోయినాయి. మీ అంబర్పేటలో ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం, అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం, మూసీ మీద మీ సౌలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం, పేదవాళ్ళ కడుపు కట్టకుండా. ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాయన ఇడున్నాడు, ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆయన నాయకత్వంలోనే చేసినాం మొత్తం లెక్క తీపిచ్చిన ఒకసారి. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలామంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుందన్న, మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు. నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గర గోదాం పా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క, సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టు ఏదో చేయబోదామంటే మాత్రం చాలామంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక అది పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకి మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే, కానీ పక్కకు పెట్టినాం ఎందుకంటే గరీబులకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 426 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు. ఇందిరామ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి అన్నాడు, రాగానే 150,000 కోట్ల దుకాణం మొదలు పెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం, మరి ఇవాళ ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ఇస్తారు, లెక్క కట్టిస్తారా? మనకు ఇలా ఇల్లుగులగొట్టేది ఉంటే చట్టం ఉన్నది, కాంగ్రెస్ వాడికి వచ్చిన చట్టమే ఉంది, ఇల్లుగులగొడితే దాని విలువకు 3 రెట్లు ఇవ్వాలి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేటందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి, ఇవన్నీ చెప్పాలి. మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి, అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం సర్వే చేస్తాం మా అయ్య జాగిర్ లెక్క ఎటువంటి తట్టు చేస్తాం తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పంపుతామంటే చూసుకుంటా ఊకునేటందుకు కేసీఆర్ గారు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేము, మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతాం అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా. కొంతమంది వాళ్ళ గరీబులను మూసీల ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించిరట, ఇల్లు ఖాళీ చేపించిరట, అవతల్లికి ఏందో శంకర్నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని, అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే నీకు మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మగోనివే అయితే ముందు 6 గ్యారంటీలు అమలు చేయి, ముందు ఆడపిల్లలకు ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాను నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అజ్జయ్, 15,000 కాదు 15,000 ఇస్తాను ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను ఈ ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు, ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు, అవు గా పని చేయి,
పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోన్ వైతే నువ్వు 200,000 కట్టు వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి నలుగురు బ్రోకర్ గాలు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను నమ్మురి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండ్రి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ మాకు ఒక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము, ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇల్లు అంతే గట్టిగా నిలబడతాయి. కేసీఆర్ సారు మళ్ళీ రావాలే రావాలి అంటూ రావాలనా పక్కనా, మరి మధ్యలో మీ నిలబొట్టే ఉపాయం అయితే నాకాడ లేదు, మీకాడ ఏమైనా ఉంటే ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తాయి వస్తాయి ఆగాలి, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఏడవోతారు వీళ్ళంతా కానీ ఏడవోతారు వీళ్ళంతా మళ్ళీ మనకాడికే వస్తారు, మళ్ళీ ఇంటింటికి వచ్చి ఓట్లు ఆడుకుంటారు, అప్పుడు చెప్పాలి. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా? వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి అమ్మా కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు ఆయన కొట్ట మాత్రం. ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్ళలో శిల్పులు ఉన్నాయా? కేసీఆర్ తయారు చేసిన మేమందరం ఉన్నాం, మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది, మీకందరికి అండగా ఉండే బాధ్యత మాది. గట్టిగా ఉండండి, మీరు మొగోలు సిపాయిలు మీరు అందరూ ఫోన్లు పట్టుకొని అవతల వడకుర్రి, జర్రా ఇంటి మోకాన్ని ఉండుండ్రి, ఇల్లు కాపాడుకుని బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు, ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి, రెడీ ఉండాలి, మీ చుట్టాలు గిట్టాలు అందరిని పిలుచుకోవాలి, ఎక్కడ వాళ్ళక్కడ అవసరమైతే బుల్డోజర్ గడ్డంగా పండుకోవాలి, మమ్మల్ని దొక్కుకుంటే ఊరబాయి కానీ చెప్పాలి. అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు, తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాడు మంచి మాట వినడు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి. మీకండగా కేసీఆర్ ఉన్నాడు, నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రు ఏదో ఆర్బీఎక్స్ అని, ఏం చేయాలన్నది? నేను ఒకటే చెప్తున్నా, ఆర్బీఎక్స్ అని ఉంటే దాని తుర్షిపారే కేసీఆర్ అని రాయండి, ఎవడు ముడతాడో చూద్దాం. కేసీఆర్ అని రాసి పెట్టుర్రి, పెట్టి చెప్పుర్రి. ఏందా అంటే అవు కేసీఆర్ సార్ చెప్పిండు ఎవడు ముడతాడో చూస్తా అన్నాడు. ఆర్బీ అంటే అన్నయ్య చెప్తున్నాడు ఎనకేంచి, ఆర్బీ అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుండు. ఆర్బీ అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అట, భయపడకూరి మీరు, అందుకే తుడిచి పారేసి కేసీఆర్ అని రాయండి. పోలీస్ అన్నలకు కూడా నేను చెప్తున్నా, ఎక్కడున్నారు అగో జర మీరు కూడా అందరూ పేద కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, గరీబ్ గాల మీద జులుం చేయకూరి, మీరు డ్యూటీ చేయండి కానీ జులుం చేయకుండ్రి. అనవసరంగా వాళ్ళు చారాన చెప్తే మీరు బారాన చేయకుర్రి, గరీబ్ వాళ్ళని సతాయించకుర్రి, పాపం తగులుతుంది, మంచిది కాదు. ఇంకోటి గవర్నమెంట్లు పర్మనెంట్ కాదు, వాళ్ళు పోతారు మళ్ళీ మేము వస్తాం, మీకెరికే మాకెరికే, జనం మూడేందో మీకు కూడా తెలుసు. కాబట్టి ఎవరన్నా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు చెప్పారు కదా పైకి వెళ్ళని అతి చేస్తే మేము కూడా రాసి పెట్టుకుంటాం, మిత్తితో సహా ఇస్తాం, అది కూడా ముందే చెప్తున్నాం. మళ్ళా తర్వాత మమ్మల్ని అన్నకుర్రి, దయచేసి గరీబుల్ల మీద జులుం చేయకుర్రి, గరీబుల్లను కొట్టకుండ్రి, జులుం చేయకుండ్రి. వాళ్ళు చెప్తే డ్యూటీ చేయండి, అంతకే చేయండి, కానీ గరీబుల్లను కొట్టకుండ్రి. మీరు కూడా గరీబ్ కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, గరీబుల్లను దయచేసి కళ్ళలో పెట్టి చూసుకోవాలని కోరుతూ, తులసిరాం నగర్లో అంబేద్కర్ నగర్లో ఎక్కడెక్కడైతే సమస్య ఉందో వెంటనే కాలేరన్నకు ఇక్కడనే ఉంటాడు, పక్కకి 5 నిమిషాలు అవుతలా ఫోన్ కొడితే వాలిపోతాడు, వెంటనే ఫోన్ కొట్టుండ్రి, ఏమున్నా మీకు మా అండగు మేము అండగుంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. వినవడాలి రేవంత్ రెడ్డికి జై తెలంగాణ. థ్యాంక్ యూ.